నమస్తే అన్న. మీరేం చేస్తున్నారు? మేము పుచ్చకాయలు వ్యాపారం అన్న. ఇప్పుడు మన ఎలక్షన్ వస్తున్నాయి, ఎవరెస్ట్ బాగుంటుంది, చంద్రబాబు జగన్ గారా? జగన్ గారే అన్న. ఎందుకంటే జగన్ గారి వల్ల నాకు చాలా బెనిఫిట్ అయింది. నా పిల్లలకి అమ్మ ఒడి పడుతుంది, నాకు ఆటో ఉంది, ఆటోకి వాహన మిత్ర పడుతుంది, ఇబ్బంది లేదు. నాకు మళ్ళీ జగనే కావాలి. మరి ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ పెట్టుకున్నాడు వల్ల వైసీపీ గెలుస్తుందంటే ఓడిపోతుందంటే దాని గురించి మనం చెప్పలేము. వైసీపీ అయితే పక్కా వచ్చింది. అంటే ఇక్కడ మూడు పార్టీ కలిసి వస్తున్నాయి కదా, మూడు గెలిచినా నాలుగు గెలిచినా జగన్ ఒక్కడే చాలన్న. ఎందుకంటే అంతే మా నమ్మకం జగనే. మరి జగన్ గారు అభివృద్ధి చేయలేదు, అది పరిపాలన చేయలేదని ఎవరన్నారన్న? చేసేయండి. పరిపాలన బాగాలేదన్నారు కదా నా ప్రజలు. మాకు నచ్చింది, నేను చెప్పానన్న ప్రజలతో అందరూ అమ్మ అందరూ పరిపాలన బాగుంటేనే కదా మళ్ళీ జగన్ రావాలనుకునేది. మరి సార్ వైసీపీ గద్దించి మా జెండా ఎగరేస్తామని చంద్రబాబు అన్నారు, మీరేమంటారు? ఏం ఉండదు, చెప్పుకోవటం ఏమి ఉండదు. వైఎస్ తరిమిల గారు కాంగ్రెస్లో చేరారు, దానివల్ల జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ వస్తుందంటారా? అసలు ఏమి ఉండదు అన్న జగన్కి. జగన్కి ఎఫెక్ట్ అంటూ ఏమి ఉండదు. వాళ్ళు చెల్లి వచ్చినా ఎవరు వచ్చినా జగన్కి ఎఫెక్ట్ అంటూ ఏమి ఉండదు, అంతే. మరి మీకు ఎమ్మెల్యే ఎవరన్న? గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాది నర్సాపేట. ఆయన ఎలా చేశారంటారు అభివృద్ధి? ఆయన అభివృద్ధి బాగానే చేశాడన్న, బాగానే ఉంది. మరి ఈసారి వైసీపీ గెలిపిస్తారంటారా? కంపల్సరీ గెలిపిస్తారు. ఎన్నిసీట్లు వస్తాయంటారు? వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయంటారు? వైసీపీకా సీట్లు అనేది ఇంకా ఏదన్నా 100 పైనే అన్న. 100 పైన వస్తాయంటారు. ఓకే అన్న.